ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొత్త యాప్ ద్వారా ప్లేస్టోర్లో సజెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చే స్క్రీన్ మీద వచ్చేస్తాను, దాని 800 అన్నీ మీకు స్క్రీన్ మీద వచ్చేసేస్తాను. ఫ్రెండ్స్ ఈ యాప్ ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, ఈ యాప్ వచ్చేసి మనకి దీంట్లో ఒక ఫ్యూచర్ అనేది వస్తుంది. ఇటు సైడ్ అన్నారు అనుకో ఫ్రెండ్స్, నేను ఇట్లా చేతితో ఇట్లా చూపిస్తాను చూడండి, ఇట్లా అన్నారు అనుకోండి, మీకు దాంట్లోంచి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఇస్తారు. మళ్ళీ అటు సైడ్ అన్నారు అనుకో సేమ్ ఇందాకలా ఇట్లా అన్నారు అనుకోండి, అంతే మళ్ళీ దాంట్లో మీకు వేరే వస్తాయి యాప్స్, మీకు మీ సెల్ ఫోన్లో యాప్స్ ఉన్న యాప్స్ దాంట్లో కూడా చూపిస్తారు. అంటే మీరు ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేయాలిగా, దాని బదులు మీరు ఇట్లా అన్నారు అనుకోండి, ఇక్కడే మీకు యాప్స్ అనేవి వస్తాయి, అవన్నీ మీకు క్లియర్ చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలో వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఏమంటే వీడియో ఫ్రెండ్స్, యాప్ ఎలా యూస్ఫుల్ చేయాలి నా ఫేస్ కమ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్ ఓపెన్ చేసి చూపించేస్తాను. దానికైనా ముందు యాప్ నేమ్ వచ్చి స్క్రీన్ మీద చేస్తాను, దాని ఎంపి దాని రేటింగ్ అన్నీ మీ స్క్రీన్ మీద చేస్తాను. ఫ్రెండ్స్ మీరు యాప్ ఆన్ చేసేటప్పుడు డేటా ఆన్ చేయడం అవసరం ఉండదు. ఇప్పుడు నేను యాప్ అనేది ఆన్ చేశాను, మీకు దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఉంటాయంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఆన్ చేసుకున్నాకో మీకు ఇక్కడ ఒక ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది. మీరు ఇటు సైడ్ అన్నారు అనుకోండి, మీకు ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ అనేవి మీకు వస్తాయి. అంటే మీ సెల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ వస్తాయి, ఇక్కడ మీరు ఫ్లాష్ ఆన్ చేయవచ్చు, అంతే నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు, అంతే మీకు ఈ యాప్లోనే బ్యాక్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, చిన్నగా మీకు కావాలంటే ఆ బ్యాక్ పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యాక్ అన్నారు ఇటు సైడ్ అనుకోరు అనుకో ఫ్రెండ్స్, ఈ దీంట్లో ఉన్న ఫ్యూచర్ ఇది ఫ్రెండ్స్, ఇది బాగుంటుంది యాప్ మనకి యూజ్ చేసేటప్పుడు. ఇక్కడ మనకి కొన్ని అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, నేను కొన్ని చాలా అనేది యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వాళ్ళు కొన్ని యాడ్ చేస్తారు, తర్వాత మన సెల్లో ఉన్న ఏ యాప్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వరకే మనం యాడ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి మీకు యాడ్ చేసి చూపిస్తాను, అంటే మీకు కావాల్సింది మీరు దాని తర్వాత ఏమి ఎట్లా ఓపెన్ చేసుకుంటారు అనేది మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సంథింగ్ నేను ఇది ఎడిటర్ నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోటో ఎడిట్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ యాప్ వాడుతున్నాను ఫ్రెండ్స్, ఈ యాప్ వాడిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయాలంటే మీరు కాల్ దాని మీద క్లిక్ చేసి, కాదు నేను ఇక్కడ ఏమైనా గేమ్స్ ఆడుకోవాలంటే మీరు గేమ్స్ దాని మీద పోయి ఇట్లా గేమ్స్ ఆడుకుంటారు. అట్లా మీకు బ్యాక్ రావడం బదులు మీకు కావాల్సిన యాప్స్ అన్నీ మీకు ఇచ్చేయడం అనుకోరు అనుకో, అంటే ఈ యాప్ ఆన్ చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఇట్లా హోమ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా అనుకోరు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు ఇది కావాలనుకోండి ఫ్రెండ్స్, నేను ఇట్లా ఓపెన్ చేస్తాను, మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, కావాలంటే బ్యాక్ వచ్చేయచ్చు. ఇట్లా మళ్ళీ ఇప్పుడు యాప్ క్లిక్ చేసుకున్నాం కానీ ఇక్కడ మనకి సెటింగ్స్ అనేది చూడండి ఫ్రెండ్స్, దీన్ని మీరు క్లిక్ చేసుకున్నారు ఇక్కడ కొన్ని ఆప్షన్. ఇక్కడ నేను ఎల్లో కలర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. బ్లాక్ పెడితే మీకు ఇక్కడ నీట్గా కనపడతాయి ఫ్రెండ్స్ ఇట్లా మనకి, అంతే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ఇట్లా ఆన్ చేసినాకో మన స్క్రీన్ అనేది ఇక్కడ మీకు వేరేలాగా అయితే చూసారు. ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ ఉన్నట్టు ఇక్కడ ఇట్లా ఇట్లా ఉన్నట్టు స్క్రీన్ మనకి ఎట్లా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సైడ్స్ గమనించుతుంటే అర్థమవుతుండే ఫ్రెండ్స్, నేను మారుస్తుంటే చూసారా, ఇట్లా మీరు సైడ్ గమనిస్తే అర్థమవుతుంది, మీకు కావాలంటే అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇది కనపడకుండా చేశాను, ఇట్లా మనకి ఇట్లా కనపడితే కొంచెం బాగుండకుండా ఇట్లా కనపడుతుంది, అందుకే నేను ఇది ఆఫ్ చేసుకున్నాను. ఇది ఆఫ్ చేసుకున్నాను అనుకోండి మీకు ఇక్కడ కనపడదు, ఇది ఇక్కడ ఉన్నట్టు మనకి ఎవరికి అర్థం కావాలి తెలిసిన వాళ్ళు ఇట్లా అనొచ్చు. ఇట్లా అనుకోని మీరు కావాల్సిన యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసినాము ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇట్లా ఇట్లా మీరు తీసేయొద్దు, దీన్ని ఇట్లానే ఉంచాలి బ్యాక్గ్రౌండ్లోనే. మీకు ఇక్కడ ఉంటుంది ఇట్లా కనపడుతుంది చూడండి, ఇట్లా అన్నారనుకో మీరు పోదు, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్లో యాప్ ఉంటేనే మనకి వర్క్ అవుతుంది ఇటు సైడ్ ఇట్లా రావడం. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో యాప్ తీసేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేసిన తర్వాత ఇక్కడ కూడా పోతుంది. ఇప్పుడు నేను ఇటు సైడ్ అన్నాను అనుకోండి, మీకు ఇటు సైడ్ ఇట్లా పోతే తప్ప యాప్ మళ్ళీ మీకు ఇట్లా వర్క్ అవ్వదు. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ ఆన్ చేసుకొని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యాప్ వాడటం మన చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా చెప్తే చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్తా అనుకున్నాను. అంతే వీడియోలు ఎంత ఫ్రెండ్స్, అంతే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వచ్చు, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకోండి, నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఎంత ఫ్రెండ్స్, అంతే మీకు యాప్ గురించి డౌట్ వస్తున్న కామెంట్స్లో అడగడం మర్చిపోకండి. అంతే మీకు యాప్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.